క్యాంటీన్ ఉంది. ఇక్కడ చూస్తా ఉంటే మూసేస్తే మనం అన్న క్యాంటీన్ పెడితే ప్రైవేట్ గా దాన్ని కూడా నడపనీయరు. రౌడీ రాజకీయం మా తమ్ముడు అంటున్నాడు. రౌడీ రాజకీయం తమ్ముళ్ళు, ఎన్టీఆర్ పేరు ఇక్కడే చూసావు. ఒకటి రైతు బజార్ ఎప్పుడు పెట్టారు తమ్ముళ్ళు, జ్ఞాపకం ఉందా? ఈ మధ్య పుట్టిన వాళ్ళకి జ్ఞాపకం ఉండదు. ఎవరు పెట్టారో కూడా తెలియదు మీకు. ఎవరు పెట్టారు రైతు బజారు? ఎవరు పెట్టారు? 96 97 ఆ ప్రాంతంలో 96లో రైతులు పండించిన పంటలు రైతు బజారుకు తీసుకొచ్చి బస్సులు కూడా పెట్టి ప్రత్యేకంగా నేరుగా అమ్ముకొని మళ్ళా ఇంటికి పోయే వస్తు ఏర్పాటు చేసి అప్పట్లోనే. అక్కడ చూస్తే ఆ రైతు బజార్ కూడా స్టిక్కర్ ముఖ్యమంత్రి పేరు మార్చాడా లేదా? ఎవరి పేరుంది అక్కడ? ఎవరి పేరుంది? ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. కాదు అంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. తప్పనండి, తప్పను తప్పని చెప్పే ధైర్యం ఉందా లేదా మీకు? చెప్పాలా లేదా? మనం ఏదో పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తే బాధపడిపోయారు వీళ్ళు. ఏమనాలా తప్పుడు వ్యక్తులు చూస్తే మనం ఏమనాలని అడుగుతున్నా నేను. మాట్లాడితే బూతులు తిడతారా? మంత్రులంతా బూతుల మంత్రులే, ఇంకేం పని లేదు వీళ్ళకు. అంటే నేను కూడా బూతులు తిట్టాలి, నాకు ఉండాతనం ఉంది 40 ఏళ్ళు, ఎప్పుడు నేను చేయలే ఆ పని. కానీ నేను అసమర్థుడిని కాదు. రౌడీల గుండెల్లో నిద్రపోతాను తప్ప రౌడీల్ని చూసి ఎప్పుడు భయపడను. మొన్నే హెల్త్ యూనివర్సిటీ, ఆ హెల్త్ యూనివర్సిటీ పెట్టిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, ఆయన పేరుతో 99లో హెల్త్ యూనివర్సిటీ పెట్టింది. నేను స్టిక్కర్ ముఖ్యమంత్రి, ఆయన పేరు మార్చి వైఎస్ఆర్ యూనివర్సిటీ అంటాం. రేపు నువ్వు పెట్టిన పేర్లన్నీ ఒక్క నిమిషంలో నేను మార్చలేనా అని అడుగుతున్నా మిమ్మల్ని. సభ్యత జగన్ రెడ్డి అని అడుగుతున్నా నీకు. నీ తండ్రి పేరుతో ఒక జిల్లా ఉంది కడప, నేను మార్చానా? మీ తండ్రి పేరుతో ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది, నేను మార్చానా? మీ తండ్రి పేరుతో విగ్రహాలు పెట్టావు, పర్మిషన్ లేకపోయినా నేను కొట్టేశానా? ఏమైనా నీకు సభ్యత ఉందా అని అడుగుతున్నా నేను. సభ్యత సంస్కారం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మా ఆడబిడ్డలు గుర్తు పెట్టుకోవాలి, పేదవాళ్ళందరికీ అన్యాయం జరిగింది, ఆడబిడ్డలకు అన్యాయం జరిగింది, ఎస్సీలకు అన్యాయం జరిగింది, బీసీలకు అన్యాయం జరిగింది, మైనారిటీలకు అన్యాయం జరిగింది. పేదవాళ్ళ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.